இங்க வெறும் தமிழ் மக்கள் மட்டும் இருக்கீங்களா தெலுங்கு வேற ஏதாவது லாங்குவேஜ்லாம் தெலுங்கு வர்றாரா ஓகே ஓகே வி ஹேவ் கவர்ட் இங்கிலீஷ் குவைட் அ பிட் ஐ திங்க் ஒன் க்வெஸ்சன் சார் யா லெட் மீ ஜஸ்ட் ஃபினிஷ் ஆஃப் திஸ் தெலுங்கு மீ பிரஷ்ன ஏంటంటే మళ్ళీ రెండోది ఏంటి ఆ బిల్స్ ఇందాక నేను తమిళలో చెప్పినట్టుగా బిల్స్లో హాస్పిటల్కి మా కుటుంబానికి ఏ కన్ఫ్యూషన్ లేదండి నాన్నని అడ్మిట్ చేసినప్పుడు ఒక అడ్వాన్స్ కట్టిన తర్వాత దాంతో ఒక్కొక్క వారం మేము ఒక అమౌంట్ పే చేసుకుంటూ వచ్చాం ఆ బిల్స్ పైలప్ అవుతూనే ఉన్నా కూడా మేము ఒక్కొక్క వారం ఒక్కొక్క అమౌంట్ పే చేసుకుంటూనే వచ్చాం దాని తర్వాత మళ్ళీ మేము పే చేయాలని అడిగినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు అక్కర్లేదంటే మేము చెప్తామండి అని అంటూనే ఉన్నారు ఆఖరి రాజున శుక్రవారం నాడు నాన్న అయిన తర్వాత నేను హాస్పిటల్లో సెటిల్మెంట్లు ఏమైనా చేయాలా అండి ఇంకేమైనా ఫైనల్ అమౌంట్ ఎంతో చెప్తే నేను సెటిల్ చేసేసి నాన్న గారిని తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు ఇప్పటికి మీరేం మాట్లాడక్కర్లేదండి డబ్బుల గురించి ఏం మాట్లాడొద్దు మీరు దయచేసి నాన్నగారిని తీసుకెళ్ళండి అన్నారు అంటే మళ్ళీ నేను నాన్నగారు మా కార్యాలన్నీ అయిన తర్వాత నేను వచ్చి మీకు సెటిల్ చేస్తానండి అంటే కాదండి మాకు అసలు మేము మిమ్మల్ని డబ్బులు అడగదలుచుకోలేదు అన్నారు ఇది మాకు హాస్పిటల్కి జరిగిన సంభాషణ దాంతో ఈ బిల్లింగ్ ఇష్యూస్ అనేది సెటిల్ అయిపోయినాయి ఈ 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఇంకా 185 లక్షలు ఇంకా పే చేయాలన్నది ఎక్కడి నుంచి వచ్చిందో వైస్ ప్రెసిడెంట్ గారు దీంట్లో ఎలా ఇంటర్వ్యూ అని అయ్యారో వాళ్ళ డాటర్ దీపా గారు దీంట్లోకి ఎందుకు వచ్చారు ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి ఈ కల్పనలన్నీ కలిగినాయో అన్నది నాకు తెలియదు చాలా బాధాకరమైన విషయం మా రిలేషన్షిప్ ఇంతవరకు బాగానే ఉంది ఎప్పటికీ బాగుంటుంది అది దయచేసి ఇట్లాంటి కట్టుకథలతో చెడిపే మాకండి థ్యాంక్ యూ